అత్యంత భయంకరమైన మారణ హోమం, దుశ్శాసన పర్వం, కీచక పర్వం. ఒక చిన్న రాష్ట్రంలో కేవలం 28 లక్షల జనాభా, డబుల్ ఇంజన్, అక్కడ బీజేపీనే, కేంద్రంలో బీజేపీనే. ఈయన డబుల్ ఇంజన్ అంటుంటాడు. డబుల్ ఇంజన్ పెట్టుకొని ఒక సరిహద్దు రాష్ట్రంలో ఒక జిల్లామైన ఉండే జనాభాలో 28 లక్షల జనాభా ఉండే చిన్న రాష్ట్రాన్ని 100 రోజులు పైన అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సింది ప్రభుత్వాలు. చేతులు పైకెత్తేశారు. ఒక చిన్న రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. మరి అటువంటి మోడీ ప్రభుత్వం ఇంత పెద్ద భారతదేశాన్ని ఏం కాపాడుతుంది? చైనా, పాకిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి. 140 కోట్ల ప్రజానీకాన్ని ఏ విధంగా కాపాడుతుందని సందేహం ప్రజలకు వస్తాము. ఇక నిరుద్యోగం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం వికటాటహాసం చేస్తాము. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకి ఇచ్చిన లెక్కల ప్రకారమే 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు కూడా 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటుకే సమాధానం చెప్పారు. ఏం పులుసు పోసుకుంటున్నారా? కాబట్టి నిరుద్యోగం వికటాటహాసం చేస్తూ ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ పాలనలో అచ్చే దిన బదులు చచ్చే దినాలు వచ్చాయి ప్రజలకు. ఆయన అచ్చే దిన అంటాడు, కానీ ప్రజలకు రివర్స్లో చచ్చే దినాలు దాపురించాయి. సబ్కా వికాస్ అంటాడు, కానీ ఇక్కడ సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. దాంట్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం మేజర్ పోర్టు, విశాఖ మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చివరికి రాష్ట్రానికి వరప్రసాదిని కావాల్సిన పోలవరం శాపమైంది. ఇది జాతీయ ప్రాజెక్టు, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా 9.5 సంవత్సరమైంది. ఇప్పుడు మళ్ళా రెండించి మొదలుపెట్టిన పరిస్థితికి వచ్చింది. ఆల్రెడీ కట్టినేటి వరదలు కొట్టుకొని అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, అర్కం రాక్వెల్ డ్యామ్, గైడ్ బండ్, ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే మొత్తం మళ్ళీ ప్రాజెక్టు మొదలు పెట్టాల్సిన స్థాయికి వచ్చింది. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. తెలంగాణ నుండి 9-10 షెడ్యూల్ కింద అనేక సంస్థలు ఆంధ్రాకి ఇంతవరకు రాలేదు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ ఇప్పుడు రాలేదు. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, దేశానికి తీరని ద్రోహం చేసింది మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే జగన్ ప్రభుత్వం, అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్న సామెతగా తయారైంది. అప్పుల్లో కేవలం 4 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 4 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు. 1956 నుంచి 2014 వరకు నీలం సంజీవ్ రెడ్డి మొదలుకున్న కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసినప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా, ఆ లక్షకు అదనంగా 2 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు 1+2+7 58 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ 16 మంది ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేసి పెట్టారు। తర్వాత రెండవది రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ చేశారు।